వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో అనూహ్యమైన మార్పు కనిపిస్తోందని అంటున్నారు కొంతమంది. ఎందుకంటే ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడ్డ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కొంచెం తగ్గి, అంటే ఇంతకుముందు పరదాలు కట్టుకొని బయటికి రాకుండా ఉన్న మనిషి ఇప్పుడు ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని అయితే తెలుస్తోంది. అంటే మొన్న మనం చూసాం పులివెందుల్లో ప్రజాదర్బార్ నిర్వహించారు, ఇప్పుడు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇది ఆయన ఇంటి దగ్గరే ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని. ఇంతకుముందు ఎమ్మెల్యేలను కూడా కలవనివ్వని మనిషి ఇప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలుస్తాను, క్యాడర్ వాళ్ళతో కూడా నేను చర్చిస్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాయని ఆయన మాట్లాడడం జరుగుతుందంటే దాని గురించి ఏం చెప్తారు, ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే అవసరం కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడు, ఏమైనా చేస్తాడు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇది అవసరం కోసం చేసే పని, అంతేగాని ప్రజల మీద ప్రేమ కాదు. మీకు అది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు జగన్ మారిపోయారు అని అనుకుని మనమేమి సంతోషపడక్కర్లా. జగన్ ఎప్పటికీ మారరు అతను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు చూశారు మంగళగిరిలో అనూహ్య స్పందన ప్రజావేదికకి, ప్రజల్ని కలుస్తున్నారు ఎవరు, మన లోకేష్ గారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలిశారు, శనివారం కలుస్తా అన్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి వీళ్ళు ప్రజలతో మమేకవాడని చూసి ఆయన కొద్దిగా జ్ఞానోదయం అయిందేమో మనకు తెలియదు. ఇప్పుడు మనం ఎలాగా ప్రజలకు దూరం అయిపోయామో, మనం ఓడిపోవడానికి ఇవన్నీ కారణాలు అని ఏమైనా విశ్లేషణ చేసుకున్నారేమో. అంటే ఆత్మవిశ్లేషణ ప్లస్ అందరితో కూర్చుని ఏమైనా విశ్లేషణ పార్టీ పరంగా కూడా చేసుకుని ఉండొచ్చు. అందుకని ఆయన ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కాకపోతే ఇది ఎంతకాలం కొనసాగుతుంది అనేది చూడాలి మనం. మొన్న ఆయన మీరు చెప్పినట్టుగా పులివెందుల్లో నిర్వహించారు. మొన్నటి వరకు పరదాలు కట్టుకుని చెట్లు నరికించేసి ప్రజల్ని కలవటానికి భయపడ్డ మనిషి ఇప్పుడు ప్రజల్ని కలుస్తాను అన్నారంటే ఇది కూడా ఏమైనా స్క్రిప్టా, ఇది కూడా ఏమైనా స్కెచ్చా ఆలోచించాలి. మళ్ళీ నా మీద ఏదో అది జరిగింది ఇది జరిగింది లేకపోతే హత్యాయత్నం జరిగింది అంటాడా? నేను ప్రజల్ని కలవాలనుకుంటే నా మీద కుట్ర చేశారని మళ్ళీ ఏదైనా కొత్త స్క్రిప్ట్కి తెరతీస్తాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఊహించలేము. ఆయన ఆలోచన సరళ ఎలా ఉంటుందంటే కొంచెం కుటిలంగా ఉంటుంది, అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు కదా. ఎంతసేపు నేను అనుకుని నా పరంగానే ఆలోచిస్తాడని మనం అని ఎప్పుడు ఆలోచించరు. కాబట్టి ఇంకొకటి, వైఎస్ఆర్ హయాంలో కూడా ప్రజాదర్బార్ నిర్వహించారు. ఇప్పుడు వైఎస్ఆర్ ఎందుకు గుర్తుకొచ్చాడు ఆయనకి? వైఎస్ఆర్ బొమ్మ తీసేశారు సాక్షిలో, మనకు తెలుసు. మొన్నటి వరకు సాక్షి ఎప్పుడైతే చెల్లెలు సాక్షిలో వాటా అడిగారో షర్మిల, ఆయన తీసేశారు, భారతీరెడ్డి తీసేశారు. మరి వైఎస్ఆర్ పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? ఇప్పుడు నీకు తండ్రి సమాధి దగ్గర 5 నిమిషాలు నువ్వు కూర్చోలేకపోయావు, వచ్చావు 5 నిమిషాలు ఏదో మొక్కుబడిగా అందరికీ నమస్కారాలు పెట్టుకుంటూ. ఆ దండ కూడా మీరు చూస్తే కనుకైతే విగ్రహానికి వేసేటప్పుడు ఇట్లా ఎడం చేత్తో పట్టుకున్నాడు ఆయన, క్యాజువల్గా 1 సెకండ్ ఇలా పట్టుకుని వాళ్ళు వేస్తుంటే వేశాడు అంతే. ఇంకో దండ ఇవ్వబోతుంటే అవినాష్ రెడ్డికి ఇచ్చేసాడు ఆయన. తల్లి ఏడుస్తుంటే ఇట్లా దగ్గరికి తీసుకున్నాడు, తల్లి ఏడుస్తుంటే ఇట్లా వదిలేసి వెళ్ళిపోయాడు. మీరు కనుక విజువల్స్ చూశారంటే, అంటే ఎంత బాధ్యతారాహిత్యం. ప్లస్ తండ్రి కోసం 5 నిమిషాలు కూర్చుని మాట్లాడలేడా? ఇంకొకటండి, అసలు మొన్న 75వ జయంతి, తండ్రి మూలంగానే వాసులు సంపాదించుకున్నావు. తండ్రి తప్పు చేసినా ఒప్పు చేసినా తప్పే చేశాడు ఆయన. నీకు డొల్ల కంపెనీలు పెట్టి క్విడ్ ప్రోకో ద్వారా నీకు డబ్బులు వచ్చేలా చేశాడు, ఎందుకంటే నీ గోల భరించలేక అంత చేశాడు. ఆయన పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చావు, ఆ చెల్లెల పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చావు, తల్లి పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చావు, సొంత బాబాయ్ని చంపేసి నారాసుర రక్త చరిత్రను సాక్షిలో రాయించి చంద్రబాబు పేరు చెప్పుకుని వచ్చావు నువ్వు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా నీ విజయానికి ఒక రకంగా కారణమయ్యారు. అది అబద్ధం చెప్పి, వీళ్ళు అబద్ధాలు మాట్లాడడం అంటారు కదా, అంత నిజాయితీ, చాలా నిజాయితీ జగన్ అంటారు కదా. సో అంత నిజాయితీగా పాపం ఆయన చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకుని ఆ అబద్ధాలతోటి గెలిచాడు ఆయన. ఇప్పుడు అసలు తండ్రికి ఏం చేయాలో అది చేయలేదు. తండ్రి గురించి అసలు మాట్లాడటానికి ఇష్టపడ్డు. ఎప్పుడైనా వైఎస్ఆర్ గొప్పవాడు, అయితే వైఎస్ఆర్ నా తండ్రి, వైఎస్ఆర్ మూలంగా నేను ఈరోజు రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రిని అయ్యాను, ఈ స్థాయికి వచ్చాను, ఎప్పుడైనా తండ్రి పేరు కనీసం కలలో అయినా ఆయన తీసుకున్నాడా, మాట్లాడాడా? లేదు కదా. కాబట్టి ఈరోజు ప్రజాదర్బార్ వైఎస్ లాగానే ప్రజాదర్బార్ అని రాస్తున్నారు. సో వైఎస్ఆర్ పేరు ఇంకేం వాడుకోకూడదు. అసలు వైసీపీకి వైఎస్ఆర్కి సంబంధం లేదు. వైసీపీ అనేది ఈయన పెట్టుకున్న పార్టీ, వైఎస్ఆర్ పూర్తిగా కాంగ్రెస్కి చెందిన వ్యక్తి. నువ్వు కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చావు కాబట్టి వైఎస్ఆర్ పేరు చెప్పుకునే అర్హత షర్మిలకే ఉంటుంది, ఈయనకు ఉండదు. కాబట్టి ఈరోజు ఈయన కొత్తగా
అంటే ఇంతకాలం ఎమ్మెల్యేలను దూరం చేసుకున్నాడు, ఇంతకాలం కార్యకర్తలను దూరం చేసుకున్నాడు, ఇంతకాలం ఎంపీలను దూరం చేసుకున్నాడు. ఆయన అసలు మొత్తం అందరినీ దూరం పెట్టి ఒక క్వార్టరీ పెట్టుకుని సలహాదారులను పెట్టుకుని ఘోర పరాజయం అయ్యాడు. అయితే ఇప్పుడు మళ్ళా వీళ్ళందరినీ ఎందుకు తీసుకొస్తున్నాడు? ఎక్కడ వాలంటీర్ల ప్రస్తావన తేవట్లేదు. అసలు ఆ పదం ఇప్పుడు ఎక్కడ వినిపించట్లేదు వైసీపీలో. ఎందుకంటే వాళ్ళని వాడుకున్నారు, వదిలేశారు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వీళ్ళందరి మాట విన్నాడా లేదా సొంతంగా ఆలోచించాడా, దీని వెనకాల ఎవరున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు అందరినీ కలుస్తాను, అందరితో మమేకం అవుతాను, అన్ని రకాలుగా నేను అంటే ఎవరేం చెప్పినా సలహాలు స్వీకరిస్తాను, మీకు నేను ఉన్నాను అంటూ వస్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఆయన మీద కేసులు పెడుతున్నారు. ఈ మధ్య త్రిబులర్ గారు ఆయన మీద కేసు పెట్టిన ఆయన మనందరికీ తెలిసిన విషయమే. సో అవన్నీ తప్పించుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారు అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా అదే నేను మీకు ఇందాక ఏం చెప్పాను, ఏదో పెద్ద స్క్రిప్ట్ ఉంటుందన్నాను కదా, ఆ స్క్రిప్ట్లో భాగమే ఇది. సో ఆర్ఆర్ఆర్ పెట్టారు కాబట్టి ఇప్పుడు జగన్ A3గా ఉన్నారు. ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయని చెప్పారు. ఆయన కొడుతుంటే అతను వీడియో చూసా ఫోన్లోనే ఆనందపడ్డాడు, జగన్మోహన్ రెడ్డి నా దగ్గర ఎవిడెన్స్ ఉంది అని రఘురామకృష్ణదాస్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటే కనుక అయితే ఇప్పుడు కేసు వస్తుంది, రేపు పొద్దున గొడవలు చేయించవచ్చు, అల్లర్లు చేయించవచ్చు. ఒకవేళ ఆయన అరెస్ట్ అయితే ప్రజల్ని మళ్ళా దానికి సమాయత్తం చేయటానికి కూడా ఈ రకంగా ప్రజా దర్బార్ పెడుతున్నారేమో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేసినా మనం దాని వెనకాల ఏంటి అంతరార్థం అనేది ఆలోచించాలండి. ఊరికే ఏది చేసాడు ఆయన, ఆయనకి లాభం ఉంది, దానివల్ల నాకు ప్రయోజనం వస్తుంది అనుకుంటేనే ఆయన ఏదైనా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు ప్రజా దర్బార్తో పాటు కూడా ఆయన నియోజకవర్గాల పర్యటన కూడా వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నారు. అది అంటే మొదలు పెడతాడేమో. ఇప్పుడు కేసీఆర్ మొదలు పెడుతున్నారు కదా, చెప్పాడు కదా కార్యకర్తలకి, ఇంకా మీదట రెండేసి నియోజకవర్గాల్లో తిరుగుతాము, మీరు ఇక్కడికి వచ్చినప్పుడల్లా 1000 మంది వచ్చినా మీకు భోజనం పెడతాము. ఆయన మొన్న హామీలు ఇచ్చాడు 2 రోజుల క్రితం. అంటే వీళ్ళందరికీ ఇప్పుడు ప్రజలు గుర్తుకొస్తున్నారు. ఆయన ఫామ్ హౌస్లోంచి బయటకు వచ్చాడు, ఏదో పాము బయటకు వచ్చి పుట్టలోంచి బయటకు వచ్చినట్టు ఈయన ప్యాలెస్లోంచి బయటకు వచ్చాడు. అంటే ప్రజలు ఇప్పుడు గుర్తుకొచ్చారు, వీళ్ళు శుభ్రంగా అన్నీ సంపాదించుకున్నారు, ప్రజల పేరు చెప్పి అనుభవించారు పదవులు, ఇప్పుడు ఎలా పడగొట్టాలి ప్రభుత్వాలు అని ఆలోచిస్తూ అందులో భాగంగా మళ్ళా పదవుల్లోకి రావాలి, మళ్ళా రాజకీయం చేయాలి అనే ఒక ఉద్దేశంతో వీళ్ళు బయటకు వస్తున్నారు. మరి ప్రజలు దీన్ని ఎలా తీసుకుంటారో మనం చూడాలి. మరి ఇప్పుడు ఒకవేళ ఈయన నియోజకవర్గాల పర్యటన అంటే లైక్ పాదయాత్ర స్టార్ట్ చేస్తే కనుక ఇప్పుడు ఈయన మీద ఉన్న కేసుల పరిస్థితి ఏంటి? దానికి దీనికి సంబంధం లేదండి, కేసు కేసే. తమ్ముడు తమ్ముడే తగవు తగవే అన్నట్టుగా కేసు కేసే, ఈయన పాదయాత్ర పాదయాత్రే. అరెస్ట్ చేస్తే జైల్లో ఉంటాడు ఆయన. ఇప్పుడు ఇవన్నీ ఒక బహానా అంతే. ఈయన పాదయాత్ర ఇప్పుడు పరదాలు కట్టుకోవడానికి లేదు, చెట్లు కొట్టడానికి లేదు. ఈయన ధైర్యంగా వెళ్తాడా చూడాలి మరి, ఒకవేళ ధైర్యం తెచ్చుకుంటాడేమో. ఆయన ఏదేమైనా కేసులను బట్టి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు లేదు కోర్టులు ఏం తీర్పిస్తాయి వెయిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.